నెదర్లాండ్స్ లో మనం ఇవాళ క్యాసల్ చూసేద్దాం. క్యాసల్ అంటే రాజుల కోట అనమాట. కోట అంటే ఏదో పాడుబడ్డ బంగ్లాలా ఉండదు, మన బాహుబలి కోటలో బాగుంటుంది. మా ఇంటి నుంచి గంట దూరం ఈ కోట. వెళ్లేదారులో మంచి లొకేషన్స్ చూసుకుంటూ వెళ్ళాం. పార్కింగ్ లో పెద్ద బండిని పెట్టేసి చిన్న బండిని తీసాం. కొంచెం దూరం నడవగానే వచ్చేసింది కోట కాదు, దాని ముందున్న అవుట్ హౌస్ లాంటిది. మనం లోపల ఏదో రెస్టారెంట్ లో పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏదో ఒకటి పడాలి మాకు. సరే రెండు చుక్కలు టీ తాగదామని పోయాం. లోపలికి వెళ్ళాక తెలిసింది చాలా మంది మనటైపోయింది. టీ తెమ్మంటే వీడేదో పెద్ద లోటాలతో తెచ్చాడు. చాయ్ లాటే అంటారు, జనరల్ గా బానే ఉంటుంది. వీడేదో వెరైటీగా చేసినట్టున్నాడు, అసలు పొట్టలు తిప్పేసింది. మా పాప సర్వీ మాత్రం తన ఫేవరెట్ తెచ్చుకుంది, చెకోడీలో ఉన్నాయి కదా, వీటిని చీజ్ స్టిక్స్ అంటారు అనమాట. మేమందరం ఏదో తాగిస్తున్నామని వీడికి వెంటనే మిల్క్ గుర్తొచ్చేసింది. అందరి తిల్లు అయ్యాక 20 యూరోలు చదివించి కోటకు బయలుదేరాం. ఎంట్రెన్స్ లో ఇలా టిప్ టాప్ గా రెడీ అయి ఉన్నారు. ఎందుకనుకుంటున్నారా, ఇంకెందుకు టికెట్ల పేరుతో దోచేయడానికి. పర్ పర్సన్ టికెట్ 18 యూరోస్, చిన్నపిల్లలకు 12 యూరోస్. మా సిద్ధుగాడికి ఫ్రీ, లేదంటే కౌంటర్ దగ్గర కూర్చోబెట్టి పోయేవాళ్ళం. టికెట్స్ ఓన్లీ ఫర్ పార్క్ ఆర్ ఇంక్లూడింగ్ క్యాసల్ అనేది బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్క్ అంటే ఏంటో బృందావన్ గార్డెన్స్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత లేదు. రెండు టికెట్లు కలిపి కొట్టేయమన్నాం. ఈవిడ రూల్స్ రామానుజం చెల్లెల్లాగా ఉంది, బోల్డ్ అని రూల్స్ చెప్పుకుంటూ పోయింది. నేనేమో టికెట్లకు ఎంత టీకి ఎంత అని మైండ్ లో లెక్కలేసుకుంటున్నాను. మొత్తానికి లోపలి పోయాం. ఇదే పార్క్, దాని పక్కనే ఉంది క్యాసల్. ఇగో ఇంట్రొడక్షన్ సీన్ చేస్తానని రంగంలోకి దిగింది. రెండు టేకులు అవ్వగానే ఇంక చలికి కష్టం లేని లైట్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్లే ముందు ఇదేదో బాగా కనబడింది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, కనీసం రాళ్లు కూడా లేవు. ఇక్కడ లిఫ్ట్లు లాంటివి ఏం లేవు. సో మా వాడి బండిని పల్లకి మోసినట్టు ఈ మెట్లన్నీ మోసుకుంటూ పోయాం. ఇంకా లోపలికి బండి ఎలవాడు కాదు, సో దాన్ని ఇక్కడ పార్క్ చేసుకుని వీడిని సంచిలో వేసుకున్నా. ఇక్కడ నుంచి కిందకి దిగాలి, మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. చాలా కేర్ఫుల్ గా దిగాలి, లేదంటే ఇంకంతే సంగతులు, దొల్ల బుచ్చకాయలో దొల్లుకుంటూ పోతాం. లోపలికి రాగానే మళ్ళీ రెడీ అయిపోయారు. ఒక్కొక్కటి రేట్లు మామూలుగా లేవు అసలు. మా పాప ఆల్రెడీ లిస్ట్ చదివేస్తుంది, ఏదో కన్విన్స్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఇందాక రూల్స్ చెప్తున్నప్పుడు డిక్కులు చూస్తున్నా కదా, బ్యాగ్ లోపలికి ఎలవాడు కాదంట, అదొక రూల్. ఈ లాకర్స్ లో పెట్టుకోవచ్చు. ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని బాగుంటాయి ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళాక ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాం. ఆ కాలం నాటి బెడ్రూమ్లు, తినడానికి వాడిన స్పూన్లు, డైనింగ్ టేబుల్లు దొరికినవి దొరికినట్టు పెట్టేశారు. పెయింటింగ్లు అవి అయితే బాగున్నాయి. మొత్తానికి మన రాజుగారి గదికి వచ్చేసాం. ఇదే మన రాజుగారి గది. ఈ మంచం చూడండి, చంద్రముఖి సినిమాలో మంచంలాగా మంచి దట్టంగా ఉంది. ఇదేమో రాణివారి ముస్తాబ్ మందిరం అనుకుంటా, మన లివింగ్ రూమ్ సైజు లో ఉంది ఇది. ఇదేమో బుల్లిదొర బెడ్రూమ్. అసలు ఒక్కొక్క రూమ్ బాగా మెయింటైన్ చేశారు. అప్పట్లో బాగా డబ్బులు ఉండేవి కదా, అన్ని మంచిగా చేయించుకున్నారు. వుడ్ వర్క్, పెయింటింగ్ వర్క్ అన్ని. ప్రతి రూమ్ లో ఇలా కూర్చోవడానికి పెట్టుకున్నారు కిటికీ పక్కన, బయట వ్యూ చూడడానికి అనుకుంటా. ఈ వాల్ మీద ఆర్ట్ వర్క్ బాగుంది కదా, లోపల ఇంకా పెద్ద ఆర్ట్ వర్క్ ఉంది, అది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. రండి చూసేద్దాం. ఈ ఆర్ట్ వర్క్ ని టపెస్ట్రీ అంటారంట. అంటే ఇది జస్ట్ పెయింటింగ్ కాదు, దారాలతో డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ ఇది. చాలా బాగుంది అసలు. కిచెన్ మాత్రం బాగా భారీగా ఉంది. మరి ఏం తినేవారో గానీ అప్పట్లో అన్ని రకాల ప్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందో జనాలకి, ఉట్టి బ్రెడ్ ముక్కలు తప్ప ఏమీ తినరు. మొత్తం క్యాసల్ కవర్ చేసాం, గంటన్నర పట్టింది. వీడిని ఎత్తుకుని ఎత్తుకుని మా నడుములు పోయాయి. ఇంకా అవ్వలేదు, చెప్పా కదా ఏదో ఒకటి కొనాల్సిందే. ఈ రెండు కలర్ బుక్లు సెలెక్ట్ చేసింది. ఇవి కొనేసి తిరుగు ప్రయాణం మొదలెట్టాం. ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ని కోట గుమ్మానికి కట్టిన గంటని కొట్టినట్టు గట్టిగా కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కనిద్దాం. అంతవరకు సెలవు, బై.